నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఉన్నా ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది స్ట్రైట్ గా లేదు ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది ఏదో ఒక నీతిగా ఉన్న రాజకీయ నాయకుడితో చేయడం లేదు ఒక నీతిగా ఉన్న వ్యవస్థతో చేయడం లేదు ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం మోసం చేయడానికి మారీచుడు అనే రాక్షసుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతాడు వీరు కూడా అంతే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో జత కలిపేస్తారు ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిడతారు బురద వేస్తారు విడిపోతారు ఎలాగూ అమలు చేయరు కాబట్టి ఏ వాగ్దానం కావాలంటే ఆ వాగ్దానం ఇచ్చేస్తారు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టోను చెత్తబుట్టలో వేసేస్తారు ఆ తర్వాత మనుషులు కూడా రాష్ట్రానికి ఏదో పండక్కు వచ్చినట్టుగా చుట్టం వచ్చినట్టుగా ఏదో అప్పుడప్పుడు కనిపిస్తారు మన రాష్ట్రంలో విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిది అని అనుకుంటే చీలుస్తారు విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వాళ్లకు మంచి జరుగుతుంది దానివల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటే విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారు తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే వ్యతిరేకంగా ఓటు చీల్చకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటే వీళ్ళంతా కూడా ఏకమైపోతారు వీళ్ళంతా కూడా ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీళ్ళకు ఎవరూ కూడా సాటి లేరు ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే గొప్ప మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాము అన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సగర్వంగా సవినయంగా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పేరుకు వీళ్ళంతా కూడా వేరు వేరు వ్యక్తులైనా పేరుకు వీరంతా వేరు వేరు పార్టీలైనా పేరుకు వీళ్ళంతా కూడా ఎల్లో మీడియా ముసుగులో ఉన్న మీడియా సంస్థలైనా కూడా వీరందరూ కూడా ఒక గజదొంగల ముఠ వీరికి నీతి లేదు వీరికి నియమం లేదు వీరికి న్యాయం లేదు వీరికి ధర్మం లేదు ప్రజలంటే వీరికి ప్రేమ అంతకన్నా లేనే లేదు అధికారం తప్ప వేరే ఎజెండా కూడా వీరికి లేనే లేదు ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నది గమనించమని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నా వీరు చెప్పే మాటలు విననే వినవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా వీరు చేసే దుర్మార్గపు ప్రచారాలు నమ్మనే నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రంలోని ప్రతి అక్క చెల్లెమ్మను ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని కూడా ఈరోజు ఒకటే ఒకటి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్ వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను మంచి జరిగింది అనంటే జగన్ను ఆశీర్వదించండి చెడు జరిగింది అనంటే జగన్ను ద్వేషించండి కానీ ఈ ఎల్లో మీడియాను ఈ బాబును ఈ దత్తపుత్రులను వీళ్ళని మాత్రం నమ్మనే నమ్మద్దు అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా దేవుడు ఆశీర్వదించాలని ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని
ప్రజల చల్లని దీవెనలు మనందరికీ కూడా ఉండాలని మనందరికీ అంటే దాని అర్థం నా వాలంటీర్ల తమ్ముళ్ళకు నా వాలంటీర్ చెల్లెమ్మలకు నా సచివాలయంలో పనిచేస్తా ఉన్న నా తమ్ముళ్ళకు నా చెల్లెమ్మలకు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రాముడు చంద్రన భీమ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పండగ పోటల కానుక ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వీధి వీధిన ఎల్ఈడి దీపాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 540,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చిన రాముడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ రెడ్డి దగ్గరికి వస్తా ఇంటి పన్ను పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి అదే విధంగా సిమెంట్ ధరలు పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి బియ్యం 38 రూపాయల నుంచి 50 రూపాయలు చేశాడండి నూన 80 రూపాయల నుంచి 230 రూపాయలు కందిపప్పు 75 నుంచి 140 మినపప్పు 65 నుంచి 160 చింతపండు 110 నుంచి 250 ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన పెంచిన ఛార్జీలు ధరలన్నీ ఆయన వల్లే పెరిగినాయి దీని కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను ఒక మాటలో చెప్పాలంటే బాధుడే బాధుడు సో ఇప్పుడు ఎవరే రాముడు ఎవరే రాక్షసుడు ఇంకో మాట అడుగుతున్నా ఏమనంటే అవినీతి 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 అంట అరే నీకు ఇంకా బుద్ధి రాలేదే ముఖ్యమంత్రిగా 3 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఒక్క కేసు నిరూపించలేకపోయావు నేను సవాల్ ఇస్తున్నా ఇన్సైడర్ ట్రేడింగ్ అని నా పైన ఆ రోజు ఆరోపణ చేసావు ఎక్కడున్నాయా నువ్వు ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణం అన్నావు ఎక్కడున్నాయా నువ్వు ఇక్కడ ఇప్పుడు ఆ రోజు నేను హెచ్సిఎల్ కి భూమి ఇస్తే కుంభకోణం అన్నావు ఏమైందా ఫైల్స్ అన్ని ఎస్ మంత్రిగా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు 1600 ఫైల్స్ సుమారుగా నేను క్లియర్ చేసిన ఏ ఒక్క ఫైల్ నువ్వు తప్పట్లేకపోయావు అది మాకున్న విశ్వసనీయత నీలాగా కల్తీ మద్యం అమ్మి ప్రజల పొట్టు మేము కొట్టట్లేదు గుర్తుపెట్టుకోండి నంబర్ 1 నంబర్ 2 ఎస్ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈరోజు ఇబ్బంది పడుతుంది పేద ప్రజలు ఎక్కడున్నా ఇబ్బంది పడుతున్నారు దాంట్లో భాగంగా రైతులు కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉంది 3వ స్థానం చేనేతుల ఆత్మహత్యలో అగ్రస్థానంలో ఉంది ఇప్పుడు మీరు అడిగారు ఒక ప్రశ్న శాసన మండలిలో నేను పోరాడాను ఆ 25 మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదని పోరాడిన ఎమ్మెల్సీ నేను పెడనాలో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఆదుకుంది తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆత్మహత్య జరిగినా మా రైతు విభాగం నాయకులందరూ వెళ్తున్నారు ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ చివరిగా మేం ప్రజలతో ఉంటాం ప్రజల సమస్యలపైన పోరాడతాం దాంట్లో ఎవరు కలిసి వచ్చినా కలిసికట్టుగా మనం పోరాడతాం ఇంకా పొత్తుల విషయమంటారా అది మా అధిష్టానం ఎన్నికల ముందని నిర్ణయించేది ఇప్పుడు ఆ చర్చే జరగలేదు మా పార్టీలో మమ్మల్ని ఒకటే కోరారు గడప గడప తొక్కాలా ప్రజల్లో చైతన్యం తీసుకురాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారుల్ని పోలీసుని అడ్డంగా పెట్టుకుని ప్రజల్ని భయాందోళన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని మా అధ్యక్షుల వారు చెప్పారు ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధుడే బాధుడు అనే కార్యక్రమం తీసుకుని ప్రతి గడపకి వెళ్తున్నాం ఒక క్యాండిల్ అగ్గి పెట్టిస్తున్నాం ఎందుకంటే కరెంటు పోతుంది నిన్న కూడా మీరు చూశారు కురగల్లో నేను తిరిగినప్పుడు కరెంటు పోయింది అలాంటి పరిస్థితి ఉంది అలానే గాలి కూడా ఆడిన పరిస్థితి ఉంది అందుకే ప్రజలకు మేము అండగా నిలబడతాం ప్రజల తరపున మేము పోరాడతాం నిజంగానే ముఖ్యమంత్రి మంచోడు అవుతే 24 గంటలు కరెంట్ ఇయ్యాయా 24 గంటలు కరెంట్ మళ్ళీ నువ్వు ఇచ్చిన హామీ పెన్షన్ పెంచుతాను 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని ఆయన సతీమణి భారతిరెడ్డి గారే చెప్పారు మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ అడిగినందుకు మేము రాక్షసులం ఆయన రాముడు తాడేపల్లి కొంప నుంచి బయటకు రాని రాముడు అయినా నిరంతరం ప్రజల్లోండి ప్రజల తరపున పోరాడేది మేము రాక్షసులం అది నిజంగానే ప్రజల తరపున పోరాడటం తప్పవుతే మేము రాక్షసులం అందుకే ప్రజలు ఆలోచించాల రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు కావాలా రాక్షసులు లాంటి జగన్ మోసపు రెడ్డి గారు ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది.